నిన్న దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది క్రికెట్ ప్రియులు ఆశించింది ఒకటైతే జరిగింది మరొకటి గతంలో మాదిరిగానే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుందని అభిమానులు భావించారు కానీ వార్ వన్ సైడ్ గా అన్నట్లుగా పాకిస్తాన్ ఈసారి రెచ్చిపోయింది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన చేసింది అదే విధంగా టీమిండియా చేసిన తప్పిదాలు కూడా పాకిస్తాన్ గెలుపునకు కలిసి వచ్చాయి దీంతో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తొలిసారి పాకిస్తాన్ భారత్ పై విజయకేతనం ఎగరవేసి తామేం తక్కువ కాదని నిరూపించుకుంది ఈ మ్యాచ్ లో టీమిండియా నే ఫేవరెట్ గా బరిలోకి దిగింది అందులోనూ ఐపీఎల్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు దీంతో అక్కడ వాతావరణం వారికి అలవాటైంది దీనికి తోడు వరల్డ్ కప్ లాంటి టోర్నీ లో పాకిస్తాన్ కు భారత్ పై మంచి రికార్డే ఉంది పాకిస్తాన్ బ్యాటింగ్ బౌలింగ్ సైతం భారత్ కంటే మెరుగ్గా ఏమీ లేదు ఈ పరిస్థితుల్లో గెలుపు భారత్ వైపు ఉంటుందని అంతా భావించారు కానీ పాకిస్తాన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో తొలి నుంచి కసితో ఆడారు ఎంతో సీరియస్ గా వాళ్ళ అహాభావాలు కనిపించాయి కానీ టీమిండియాలో మాత్రం ఆ కసి ఎక్కడా కనిపించలేదు ఏదో పేరాంటానికి వచ్చినట్లుగా ఓ సరదాగా వీధి క్రికెట్ లాగా కనిపించింది కానీ ఒక్కరిలో కూడా ఆ సీరియస్ తనమే లేదు ఇదే ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక టీమిండియా ఓటమిపై హుటాహుటిన బీసీసీఐ సమావేశం ఏర్పరిచి ఓటమికి గల కారణాలని విశ్లేషించింది ఈ విశ్లేషణలో తేలిందేంటంటే టీమిండియాలో నిర్లక్ష్యం అతి విశ్వాసం అబ్బా వాళ్ళేం చేస్తారులే అన్నట్లుగా వ్యవహరించిన తీరు ఒకరిలోను కసిగా లేని తనం ఇవన్నీ బీసీసీఐకి కోపం తెప్పించాయి అందుకే టీమిండియా ఆటగాళ్లకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ క్లాస్ వీకాడట ఎన్నో కోట్ల మంది మీ మీద ఆశలు పెట్టుకుంటే పోరాటం లేని ఓ ప్రదర్శనతో దేనికి సంకేతం అంటూ టీం మేనేజ్మెంట్ అలాగే ఆటగాళ్ళపై ఓ రేంజిలో గంగులీ రెచ్చిపోయాడట